ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. విషయం ఏంటంటే ఈరోజు బ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఎంత డిఫరెంట్ అంటే ఇన్ని రోజులు నేను చేసిన బ్లాగ్ ఒకటి, ఈ బ్లాగ్ ఒకటి అన్నట్టు ఉంటుంది. యాక్చువల్ నేను నేర్చుకొచ్చిన చిన్న పని మీద మన డ్యూటీపల్లి దగ్గర ఉన్న డబల్ బెడ్రూమ్స్ ఇవి అన్నమాట. డబల్ బెడ్రూమ్స్ అయితే ఇక్కడైతే రావడం జరిగింది. పని అంటే మా మామయ్య వాళ్ళకి, మా అమ్మమ్మ వాళ్ళకైతే ఒక డబల్ బెడ్రూమ్ అయితే రావడం వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందన్నమాట. ఒక 60 మందికి అట్లయితే ఇస్తున్నారని విన్నాం. ఆల్రెడీ ఇది కట్టి కూడా టూ ఆర్ త్రీ ఇయర్స్ అయింది. ఇక్కడ బాగున్నాయి, డిజైన్ చూసుకోవచ్చు. అయితే అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారని చెప్పేసి ఇంకా అది పెండింగ్లో పడి ఈరోజు అయితే ఒక 60 ఇండ్ల వాళ్ళకి అయితే ఇస్తున్నారని చెప్పి పేపర్లో వచ్చిందన్నమాట. సాక్షిలా ఈనాడులా నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక్కడికి వస్తే వాళ్ళకి 60 మందికి ఎవరికైతే ఫోన్ చేసినా వాళ్ళకైతే ఇస్తుండ్రు ఇల్లు అన్నట్టుగా సమాచారం వచ్చింది. ఇంకా సరేలే చూద్దాం అన్నట్టుగా వచ్చిన నేను. చిన్న వ్లాగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఏమంటారు ఇంకోటి, వీలైతే ఏదైనా డబుల్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి ఎట్లుంటుంది వీలేదు అనేది చూపిస్తా మన కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్స్ అన్నట్టు ఏవైతే. సరే, ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే సరేనా. లాస్ట్ నుంచి లాస్ట్ వరకు డబుల్ బెడ్రూమ్స్ ఇవన్నీ చిలుకులు ఉన్నాయి లాక్కున్నాయి తెలియదు, కానీ వెళ్దామంటే భయం అవుతుంది. సీదు చాలా ఉంది కాబట్టి మనుషులు ఎవరు లేరు కదా చాలా రోజులే కట్టి చూద్దాం. ఒకవేళ ఏదన్నా ఓపెన్ ఉంటే వెళ్దాం. నాకేసి ఒక 1000 ఇండ్ల వరకు ఉండొచ్చు అనుకుంటున్నా. ఇట్లా లైన్ కనిపిస్తుంది కదా, ఇలాంటి లైన్లో ఒక ఈజీగా ఒక 5 నుంచి 6 రోజులు లేదంటే 10 వరకు కూడా ఉండొచ్చు. చూద్దాం, వీలైతే ఒక లెక్క పెడదాం అన్నమాట. ఇది మనం వచ్చిన బైక్ అయితే. అసలు ఈ డబుల్ బెడ్రూమ్లో మన లోకల్లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్తో పోల్చుకుంటే చాలా చాలా బాగున్నాయి అనుకోవచ్చు. చూడొచ్చు సరౌండింగ్ మొత్తం. సార్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు వచ్చారు. ఇంకా ఏమంటారు విఐపీస్ అయితే ఎవరు రాలేరనమాట. డబల్ బెడ్రూమ్
ఎక్కిన తర్వాత పైనుంచి వ్యూ అనమాట. ఆడికి కుప్రెస్ లాగా ఉంది లైన్ మొత్తానికి, అంటే ప్రతి ఒక్క దానికి అట్లే ఉంది అనుకోవచ్చు. ఒకసారి చూసుకోవచ్చు మనం అయితే. ఇక్కడైతే మీటింగ్ అవుతుంది, మీటింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందనమాట. ఇంతసేపు సార్ రావడం, ఒక రెండు ఇళ్ళు రిపేరింగ్ కట్టి చేసి ఓపెన్ చేయడం జరిగింది సార్ వాళ్ళైతే. సరే మనం కూడా కిందికి వెళ్దాం మరి. సార్ వేసిన పనులు చాలా మంది ఆయనకు వస్తే మీకు అందరికి ఏం ఇస్తారు బిడ్డ అని చెప్పిన, వేసిన వల్ల కూడా కాటన్ చేసిన అంటే ఇప్పిస్తా, మళ్ళీ మీకు కూడా ఇంగిస్తా, ఏం భయపడకండి. మీరు తెలుసా తెలియదు తప్పు చేసినా మేము మాత్రం మీకు అందరికి న్యాయం చేసి అందరు డబ్బులు ఇప్పిస్తారు చెప్పినాం చెప్పి మాత్రం కన్నులది ఇప్పుడు దొరకలేరు. ఇప్పుడు చేశారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు.